వేములవాడలో సదుల బతుకమ్మ నేపథ్యంలో మంగళవారం మున్సిపల్ పారవాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గంగమ్మ తల్లిని మూలవాగులోని బతుకమ్మ తెప్పపై అమ్మవారిని ప్రతిష్ఠించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ మాధవి మాట్లాడుతూ 30 లక్షల రూపాయలతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. సద్దుల బతుకమ్మను విజయవంతం చేయాలని కోరారు. వేములవాడలో 7 రోజుల్లోనే సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. గౌరమ్మ తల్లికి, గంగమ్మ తల్లికి. మన తెలంగాణలోనే అతిపెద్ద పండుగ, మన మహిళల పండుగ బతుకమ్మ పండుగ. మరి ఆ బతుకమ్మ పండుగను పురస్కరించుకొని మరి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన మన వేములవాడ పట్టణంలో మరి 100,000 సంవత్సరాల చరిత్ర గల మన బతుకమ్మని మరి మన వేములవాడ పట్టణంలో మరి 7 రోజులకే మరి సద్దుల బతుకమ్మ జరుపుకోవడం ఒక విశిష్టత. మరి ఇతర ప్రాంతాల్లో 9 రోజులు జరుపుకుంటే మన వేములవాడలో 7 రోజులు జరుపుకుంటారు. కాబట్టి మరి తెలంగాణలో ఇతర ప్రాంతాల నుంచి మన పట్టణానికి వచ్చి మరి ఆడబిడ్డలు ఇటు పుట్టినింట్లో అటు మెట్టినింట్లో 2 చోట్ల మరి బతుకమ్మ ఆడుకునేటువంటి గొప్ప అవకాశం. మరి దానిలో భాగంగా మరి ఈరోజు మా వేములవాడ మున్సిపల్ నుంచి మరి గౌరీదేవిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ ములవాగు వద్ద ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. మరి సందర్భంగా ప్రతి ఒక్క మహిళా మనులకి, పట్టణ ప్రజలకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ మీడియా సోదరులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ఈరోజు మన వేములవాడలో మన తెలంగాణ సంస్కృతి, మన ఆడపడుచులందరూ ప్రతి సంవత్సరము 7 రోజుల్లో మన వేములవాడలో ఆడుకుంటారు. కాబట్టి అదే వేములవాడలో అదే విధంగా ఆడుకోవాలని మా మున్సిపాలిటీ పాలక వర్గము, అందరు మన కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు అందరం కలిసి ఇలా బతుకమ్మ ఏర్పాట్లని ఘనంగా ఏర్పాటు చేసి మన గౌరీదేవిని తీసుకొచ్చి ఇలా ప్రతిష్ఠించి గౌరీదేవి పూజలు చేసి అందరూ ఆడపడుచులు అందరూ చల్లగా ఆడుకొని ఆ రాజస్వామి ఆశీస్సులు ఉండాలని అందరికీ ఆ భగవంతుని దయవల్ల కోరుకుంటున్నాను. పాలక సంఘం ఆమోదించిన ఆమోదం ప్రకారంగా గౌరవ చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్, గౌరవ కౌన్సిలర్, కోఆప్షన్ సభ్యులందరి అధ్యక్షంలో అమ్మవారిని ఇక్కడ పెద్ద బతుకమ్మ సందర్భంగా అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. పెద్ద బతుకమ్మ పండుగ సందర్భంగా మూలవాగులో దాదాపు మొత్తం అంతా లెవలింగ్ చేసి ఇసుక పోసి, మొరం పోసి, దానిపైన డస్ట్ పోసి అసౌకర్యం ఏం లేకుండా రోడ్డు మొత్తం క్లీన్ చేయడం జరిగింది. అలాగే మహిళల పరంగా బతుకమ్మ అర్చన సందర్భంలో కానీ ఇతరత్ర సందర్భంలో కానీ సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే డ్రోన్ కెమెరాస్ కూడా పైన ప్రతిదీ ఒక 4-5 డ్రోన్ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2 LED స్క్రీన్లు పెద్దవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు రక్షణ పరంగాని మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పెద్ద బతుకమ్మ ఆడుకునేందుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే పట్టణంలో అన్ని ప్రాంతాల కూడల్లో కూడా పెద్ద బతుకమ్మ ఆడే ప్రదేశాలన్నింటిలో కూడా లైటింగ్ అరేంజ్మెంట్ చిన్న బతుకమ్మ నుండి ఇప్పటి వరకు కూడా అన్ని లైటింగ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అన్ని రకాల అందరు సహకరించి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అతిపెద్ద పండుగ అయినటువంటి మహిళల పండుగ అయినటువంటి సద్దుల బతుకమ్మ పండుగను వేములవాడలో 7 రోజులుగా గత కొన్ని 100 సంవత్సరాలుగా ఆనవాయితీగా 7 రోజుల్లో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా
ఈరోజు మా మున్సిపల్ పాలక వర్గం ఆధ్వర్యంలో మా గౌరవ చైర్పర్సన్ మాధవి రాజు గారు, మా వైస్ చైర్మన్ కావచ్చు, మా కౌన్సిలర్ అందరి అధికారులతో పర్యవేక్షించి ఇక్కడ ఇప్పుడే అమ్మవారిని గౌరీదేవిని కూడా ప్రతిష్ఠించి పూజలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వచ్చే మహిళా సోదరిమణులందరికీ కూడా కావాల్సిన ఏర్పాట్లు, మా వైద్య సిబ్బంది కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, మరియు పోలీసు యంత్రాంగాన్ని అందరి సహకారంతో ఈరోజు చాలా ఏర్పాట్లు 30 లక్షల రూపాయలతో చేయడం జరుగుతుంది. మేము గెలిచి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాధ్యమైనంత వరకు ఏర్పాట్లు చేస్తున్నాము. సీసీ కెమెరాల నిఘా కూడా ఏర్పాటు చేశాము. తెలంగాణలో అతిపెద్ద పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగ, మహిళల ఆత్మగౌరవ పండుగ, మరి మన సంస్కృతి సంప్రదాయాలకు నిర్వర్తిదేశమైన పండుగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగను ఈరోజు వేములవాడలో, దక్షిణ కాశీ వేములవాడలో, మరి ఇక్కడ తెలంగాణలో 9 రోజులు ఆడితే వేములవాడలో 7 రోజులకే సద్దుల బతుకమ్మను నిర్వహిస్తూ ఉంటారు. మరి స్టేజీ ఇక్కడ నుండి గ్రావెలు, మరి డస్టు, మరి వారికి సీసీ కెమెరాల ఏర్పాటు, డ్రోన్ కెమెరాల ఏర్పాటు, మరి ఒక పోలీసు యొక్క సహకారంతో ఘనంగా ఈ యొక్క పాలక వర్గం ఈరోజు బతుకమ్మ పెద్ద సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహిస్తూ ఉంది. మరి మహిళలకు ప్రత్యేకంగా మా వేములవాడ బీఆర్ఎస్ పార్టీ పక్షాన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.